నేను సరిగ్గా ఉన్నానా లేదా అని ఎప్పుడు ప్రశ్న వస్తుంటుంది. మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మనం ఎప్పుడు సరిగ్గా ఉండం. నిన్నటికన్నా ఇవాళ బాగా ఉన్నాము లేదు ఉంటే చాలు, అది చాలు మనకి. పర్ఫెక్షన్ 100% పర్ఫెక్షన్ అనేది ఎక్కడా ఉండదు, ఉండడం అసంభవం. అలా మనం లేవే అనుకుని మనం బాధపడుతుంటాం. పర్ఫెక్షన్ అనేది ఎప్పటికీ గగన కుసుమమే. అందరిని ద్రాక్ష పండే ఎప్పుడూ మనం పయనంలోనే ఉంటాం. అదేదో గమ్యం ఉంటుంది అక్కడ చేరిపోతామని ఎక్కడ ఉండదు. మీరు ఎన్ని జన్మలు ఎత్తినా ఇంకా పయనంలోనే ఉంటారు, ఎంత ధ్యానం చేసినా ఇంకా పయనంలోనే ఉంటారు. ఆ ద్రాక్ష పండు నోట్లోకి రాదు, ఆ ఆకాశ పువ్వు ఆకాశ కుసుమం మీ ఒళ్ళో వచ్చి పడదు. అది ఎప్పుడు అక్కడ అలానే ఉంటుంది, మనం అలా పయనం చేస్తూనే ఉంటాం. ఎప్పుడు తాటిని తన్నేవాడి తల తన్నేవాడు ఎప్పుడు ఉంటాడు, అంటే మనకన్నా ఎప్పుడు ముందు ఉన్నవాళ్ళు ఎప్పుడు ఉంటారు మనకి. వాళ్ళని చూసి మనం ఏమనుకుంటాం, నేను ఇంకా వెనకబడి ఉన్నానని అనుకుంటాం. అది సహజం. అది అందరికన్నా ఉత్తమమైనది ఏంటంటే నిన్నటికన్నా ఇవాళ మనం బాగా ఉన్నామని చూసుకుంటే చాలు. మనం నిన్న 29 మార్కులు వస్తే ఇవాళ 30 మార్కులు వచ్చాయి, అదే మనకి పర్ఫెక్షన్.